రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయ సమీకరణాల్లో మార్పులు వస్తున్నాయి. ఘోరంగా భంగపడిన కాంగ్రెస్ మళ్లీ కోలుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఇప్పటికే అసమ్మతి నేతలతో ఆమె సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ కోసం వ్యూహకర్తను నియమించుకునేందుకు రాహుల్ గాంధీ కూడా సన్నద్ధమయ్యారు. త్వరలో ఎన్నికలు జరిగే గుజరాత్ కోసం ప్రశాంత్ కిషోర్ను తీసుకురావడానికి ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశాంత్ కిషోర్ పనిచేసేలా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఆయనను పార్టీలో చేర్చుకొని ప్రధాన కార్యదర్శి పదవి అప్పగిస్తారని చెబుతున్నారు. సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా ఉన్న అహ్మద్ పటేల్ కరోనాతో చనిపోయారు. దీంతో అధినేత్రికి పార్టీ నేతలకు మధ్య సమన్వయం చేసేవాళ్లు కరువయ్యారు. ప్రశాంత్ కిషోర్ను పార్టీలోకి చేర్చుకొని రాజకీయ సలహాదారు బాధ్యతలు ఇస్తారని చెబుతున్నారు. ఇందుకు రాహుల్ గాంధీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు గుజరాత్ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తరఫున పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. 2023లో ఎన్నికలు జరిగే కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకునే సూచనలున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్లో కూడా గెలవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. అందుకే ప్రశాంత్ కిషోర్ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్తో ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఆయన ఇప్పటికే కలిశారు. పీకేతో కలిసి పనిచేస్తున్నట్లు కేసీఆర్ మీడియా ముందు కూడా అంగీకరించారు. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం తెలంగాణలో పరిస్థితులను తెలుసుకోవడం కోసం మాత్రమే కేసీఆర్ను కలిశారని చెప్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్తో తమకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని కూడా ఆయన స్పష్టం చేశారట. ఒకవేళ కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని ప్రశాంత్ కిషోర్ భావిస్తే కేసీఆర్ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్లు అవుతుంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి ఇది ఎంతగానో కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. రేవంత్ క్రేజ్కి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు తోడైతే టీఆర్ఎస్ను సులభంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. తమకు పీకే అవసరం లేదని ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే ప్రశాంత్ కిషోర్తో పనిచేయడానికి రేవంత్ రెడ్డికి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది. Subscribe us and press the bell icon for more interesting updates.